దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ ఒక్కొక్కరికి ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నారా? చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సమయంలో ఒక పాట పాడుకుందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఓ రోజు ఎప్పుడు చేయవలసిన ప్రార్థన అప్పుడు చేయాలి, ఎప్పుడు చదవవలసిన వాక్యం అప్పుడు చదవాలి, ఎప్పుడు తినవలసిన ఆహారం అప్పుడు తినాలి. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నియమించారు. నీ ప్రాణం ఎప్పుడు దాకా ఉంటుందో నీకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో నేనున్నాను అని నువ్వు చెప్పగలిగేలా, ఆయన ఆశీర్వదించబోయే ముందు నేను ఆశీర్వాదమునకు తగిన వాడను అని నీవు ఆయన ఎదుట నిలబడేలా, ఇదిగో నేనున్నాను, పవిత్రతలో నేనున్నాను, విశ్వాసంతో నా జీవితం కొనసాగుతుంది, నేను వాక్యమును అనుసరించి నడుస్తున్నాను, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను నీ సన్నిధికి తీసుకొని వెళ్ళు అని చెప్పేలా అనుదినము ప్రతిరోజు సిద్ధముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపడి ఉండాలి ఆశీర్వాదం కొరకు, యోగ్యతను సంపాదించుకోవాలి, సమాధానం కొరకు తగిన స్థితిని సరిదిద్దుకోవాలి, రక్షణ కొరకు ప్రార్థన అనుభవాలలో ఉండాలి. రేపు చూసుకుందాంలే, వచ్చే నెలలో చేద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే అని వాయిదాలు వేయకండి. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. బీ అలర్ట్, జాగ్రత్త పడండి. నీ శరీరంలో నీకు సహకరిస్తున్నప్పుడే, నీ ప్రాణం నీ దేహంలో ఉండగానే నీ ఆత్మ పరమాత్మ యొద్దకు కొనిపోబడక మునిపే ఆయన చేతిలో నీవు ఆశీర్వదించబడేలా, ఆయన ప్రభావం నిన్ను చుట్టుకునేలా, ఆయన సన్నిధిలో ప్రతి క్షణం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని నువ్వు చెప్పుకోగలగాలి. దేవునికి విలాప వాక్యములు
మూడవ అధ్యాయం 40-41 వచనాలు. చాలా రోజులుగా దేవుని ఎదుట ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తన మాటలను పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ వస్తారు, మాట్లాడుతున్నారు. అలాగే ఈ సమయంలో కూడా ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు వ్రాయించారు. ఇప్పుడు ఆ వాక్యము చదవండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజులలో తన కన్నుల ఎదుట యెరూషలేము పట్టణమంతా అగ్నిచేత కాల్చబడింది. అనేక మంది బలాఢ్యులు శత్రువుల చేతులలో చిక్కి బానిసలుగా మారిపోయారు. వేల మంది చంపబడ్డారు. ఎత్తైన ప్రాకారాలు, దేవాలయపు ప్రతి భాగము కూల్చబడి అగ్నితో కాల్చబడుతూ పొగల మధ్యలో ఆ పట్టణమంతా నింపబడింది. కొంతమంది కుంటివాళ్ళు, కొంతమంది గుడ్డివాళ్ళు, కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు, కొందరు పిల్లలు ఆ పరిస్థితులను చూసి ఏడుస్తూ కేకలేస్తూ ఏమీ పాలుపోని స్థితిలో, ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో వారి భూములో పంటంతా తగలబెట్టబడి వారి జీవితంలో సంపాదించినంత శత్రువులు దోచుకొని ఇశ్రాయేలీయులందరూ చెరపట్టబడిన దినములవి. ఆ రోజుల్లో దేవుని ద్వారా దర్శించబడిన వాడై ప్రజలకు జరిగిన కీడును గూర్చి యెరూషలేము పట్టణమునకు పట్టిన ఆ స్థితిని బట్టి విలపిస్తూ దైవ సేవకునిగా, ప్రవక్తగా క్రైస్తవ సమాజానికి ఒక సందేశం అందేలా ఆ తరము వారైన ఇశ్రాయేలీయుల ఎదుట ఈ మాటలు ప్రకటించారు. ఏమని? ఓ ఇశ్రాయేలీయులారా, ఇప్పుడైనను మీ మార్గములను సరిచూసుకొని మీ ప్రవర్తనను సరిదిద్దుకొని ఆయన తట్టు తిరుగుదాము. మనమందరము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున దేవుని వైపు మన హృదయమును ఎత్తుకుందాం. మన చేతులు ఆయన వైపే చాపుదాం. అనుభవిస్తున్న కీడు చాలు, ఎదురైన సమస్యలు చాలు. పరిశుద్ధమైన ఆరాధనలు జరగవలసిన చోట శత్రువులు రంకెలు వేస్తున్నారు. అయ్యో, ఆనందంగా బ్రతకవలసిన ఇశ్రాయేలీయుల సంతతి ప్రాణం కోల్పోయి కొందరు బానిసలుగా మారి, కొందరు చెరపట్టబడి వీడ్చుకు వెళ్ళబడుతూ, కొందరు బాధలు అనుభవిస్తున్నారు. చాలు, ఇప్పుడైనను మనమందరము యెహోవా తట్టు తిరుగుదాము అని
ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన ఆ మాటలు ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీ కొరకు, మీ కుటుంబం కొరకు చెప్పబడుతూ వస్తున్నాయి. ఈరోజున మనమందరం ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా, ఇది ఈ నెలలో ఆఖరు ఆదివారం, మరలా కొత్తదైన జూన్ మాసంలోనే మనం దేవుని మందిరానికి రాగలుగుతాం. ఈ ఆఖరు దినములలో, ఈ ఆఖరు గడియలలో దేవుని వైపు తిరిగి ఓ తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరగాలి. అట్టి మనసు ప్రభువు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ గుండెల మీద, మీ హృదయం మీద చేయేసుకొని ఒక చేయి అలా పైకి చాపి, ప్రభువా ఇప్పుడే నేను నీ తట్టు తిరుగుచున్నానయ్యా చెప్పండి, దగ్గరగా చెప్పండి, పెద్దగా చెప్పండి, ప్రభువా ఇప్పుడే నీ తట్టు తిరుగుతూ ఉన్నాను నాయన. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజున అనేకుల జీవితాలలో ఇదిగో ఆ రోజు ఇశ్రాయేలీయులకు జరిగినట్లే జరుగుతూ ఉంది. చాలా కుటుంబాలలో కొరతలు, చాలా కుటుంబాలలో పేదరికం, చాలామంది జీవితాలలో కరువు, కరువు, కరువు. చాలా చోట్ల శుభకార్యములే లేవు, శుభదినములు లేవు. చాలా చోట్ల, చాలా చోట్ల ఎదుగుదల అనేది లేదు. మొక్క నాటబడటం మంచిదే, ఆ మొక్కలు ఎదగాలి, అవి పెద్దవి కావాలి, అవి ఫలభరితంగా ఉండాలి. అలాగే విశ్వాసులుగా ఉండటం మంచిదే, ఆ విశ్వాసపు స్థితి ఎదగాలి, బలపడాలి, ప్రార్థనా పరులుగా మారటం మంచిదే, ఆ ప్రార్థనా జీవితం బలపడాలి, ఆ ఆత్మీయ స్థితిలో అభివృద్ధి రావాలి. ఎదగాలి, ఎదగాలి. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ పూట నీకు తెలియచేయబడుతున్న మాట, ఇప్పుడే మనము ఆయన తట్టు తిరుగుదము. ఆమేన్. మీరందరూ ఆయన తట్టు తిరుగుదురుగాక. దీన్ని గురించి దేవుడు చలవిస్తున్న మాటలేమిటి చదువుదాము. జకర్యా గ్రంథం 1:3. జకర్యా గ్రంథం 1:3 అండి. దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తలలు పైకెత్తండి. ఆ రోజు ప్రవక్త కన్నీళ్లతో ఎందుకు ఆ మాటలు చెప్పారు?
యోవేలు గ్రంథం మనం చదివితే ఆ మొదటి అధ్యాయంలో ప్రవచనం ఇలా చెబుతుంది, ఇప్పుడు జరుగుతున్నవి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినా, అదిగో పంటను పచ్చగా ఉన్న పైరుని మిడతలు వచ్చి కమ్ముకున్నాయి, అవి తిని త్రాగి విడిచి వెళ్ళగా పసర పురుగులు వచ్చి చుట్టుకున్నాయి, అవి తిని త్రాగి దాన్ని వదిలిపెట్టగా చీడ పురుగులు పట్టాయి, అవి తిని వదలగా గొంగళి పురుగులు ఆశించాయి అంటూ ఈ సంగతులు ప్రజలకు చెప్పండి, రాబో తరముల వారికి వీటిని గురించి మాట్లాడండి, ఇవి మీ పిల్లలకు తెలియాలి, రాబోయే వారి తర్వాత తరం వారికి ఇవి చెప్పబడాలి, జనములారా యెహోవా యొద్దకు మళ్ళుకొనండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన వైపు తిరగండి. యోవేలు ద్వారా ప్రవచించబడినట్లు ఈ కడవరి దినములలో ఉన్న నీ విషయమై నీ కుటుంబం విషయమై యిర్మీయా ద్వారా దేవుని సందేశం మనకు వినబడుతూ ఉంది. ఏమిటది? మన మార్గములను పరిశీలించుకుందాము, యెహోవా తట్టు మనమందరము తిరుగుదాము. ఆమే. ఎందుకు ఆయన వైపు తిరగాలి? జకర్య గ్రంథంలో ఇప్పుడే మనం చదివాం, దేవుడు ఇలా సెలవిస్తున్నారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ప్రియమైన సహోదరులారా, ఆయన తట్టు తిరగటం అంటే ఏమిటి? దేవుని పేరు పెట్టుకొని దేవుని మాటలు వింటూ దేవుడు చేస్తున్న కార్యములను కనులారా చూస్తూనే, అదిగో ఇశ్రాయేలీయులైన ఆ దేవుని ప్రజలు లోకములో విగ్రహారాధన జరుగుతుందని తాము కూడా ఒక విగ్రహాన్ని చేసుకొని అక్కడ ఎగురుతూ గంతులు వేస్తున్నారు, వావి వరుసలు తప్పి వ్యభిచారిని చూసి వ్యభిచరించటం మానుకోలేని కన్నులు గలవారని పేతురు హెచ్చరిస్తున్నట్లు, పేరుకి ఇశ్రాయేలీయులే కానీ ఆ బొమ్మ ఎదుట తాగి ఎగురుతూ గంతులు వేస్తూ వావి వరుసలు తప్పి వ్యభిచరిస్తూ ఆ దూడ ఎదుట ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, దేవుని ఆరాధించటం మర్చిపోయారు, దేవునికి భయపడటం వదిలేశారు. సరిగ్గా ఆ సమయంలో 40 రోజులుగా రేయింబవళ్ళు యెహోవా సన్నిధిలో నిలిచిన మోషే, ఆయన మాటలు ఆలకించిన మోషే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిబంధన పలకలు చేతపట్టుకున్న మోషే కొండ దిగి వారిని చూసి అప్పుడు చెప్తున్నాడు, ఒక పాపిని చూసి పాపం చేయుచు మానుకోలేని కన్నులు ఎంతకాలం మీలో, ఓ వ్యభిచారిని చూసి వ్యభిచరించటం మానలేని తలంపులు ఎంతకాలం మీలో, లోకాన్ని చూస్తూ ఎవడో ఒకడు చెప్పాడని ఒకడు పోరుకలిపాడని ఆ విగ్రహారాధన వైపు మళ్ళిన మీ ప్రవర్తన ఎంతకాలం, ఇప్పుడే యెహోవా పక్షమున ఉన్నవారెవడో ఇక్కడికి రండి, యెహోవా తట్టు తిరిగిన వాడు ఇక్కడికి రండి అని కోపంతో కేక వేశాడు మోషే. ఆయన పక్షమున ఆయన తట్టు తిరగటము అంటే ఆయన పక్షమున చేరటము, ఆయన పక్షాన నిలబడటము
అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము వైపునకు, ఆయన రాజ్యము వైపునకు, ఆయన ఆజ్ఞల వైపునకు, ఆయన సహవాసములోనికి, ఆయన చిత్తము చేయుటకు, ఆయన ప్రేమ సన్నిధిలోనికి తిరగటమే ఆయన తట్టు తిరగటము అంటే. దేవుని వాక్యం ఇలా అంటుంది, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీవు ఆయన తట్టు తిరగగలిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. నీ కుటుంబము ఆయన సన్నిధిలో నిలవగలిగితే, ఆయన పక్షము చేరగలిగితే, ఆయన మీ పక్షమున మీ కుటుంబం పక్షమున నిలబడతాడు. ఆమే. ఆయన మీ పక్షమున జరిగినప్పుడు, ఆయన మీ పక్షాన నిలిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చదువుదాం యెహెజ్కేల్ గ్రంథం 36:9-11 వరకు. యెహెజ్కేల్ గ్రంథం 36:9-11 వరకు. దయచేసి గమనించండి, దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నారు, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడతారు. హల్లెలూయా. దున్నబడిన మీ జీవితాలలో విత్తనములు చల్లబడతాయి. హల్లెలూయా. మీరు దున్నబడి విత్తబడతారు. ఈ పూట గుర్తించాలి, నీవు ఆయన పక్షమున నిలబడగలిగితే, నీ కుటుంబము యెహోవా తట్టు తిరిగితే, ఆయన సన్నిధిలో నిలబడితే, ఆయన మీ పక్షమున నిలుస్తారు. అప్పుడు జరిగేది ఏమిటి? మీరు దున్నబడి విత్తబడతారు. మీ జీవితము విరిగి నలిగిన హృదయముగా మార్చబడుతుంది. మీ దేహము దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత, యేసు రక్తములో శుద్ధి చేయబడుతుంది. దున్నబడిన భూమిలో ఆశీర్వాదమనే విత్తనములు, సమాధానమనే విత్తనములు, ఆరోగ్యమనే విత్తనములు, ఘనత అనే విత్తనములు, పేరు ప్రఖ్యాతులు అనే విత్తనములు, శ్రేష్టమైన ఆ విత్తనములు విత్తబడతాయి. ఎప్పుడైతే విత్తనములు విత్తబడతాయో ఆ విత్తనాలన్నీ ఒక దినమున మొలుస్తాయి. హల్లెలూయా. అవి మహావృక్షముల వలె ఎదుగుతాయి. హల్లెలూయా. శ్రేష్టమైన పంట అక్కడ పొందగలుగుతావు. హల్లెలూయా. ఆయన అంటారు, నేను మీ తట్టు తిరగగా మీ జీవితము, మీ శరీరము, మీ వ్యక్తిగత అనుభవాలు దున్నబడతాయి. దేవుని వాక్యము చేత కదిలించబడతాయి. పరిశుద్ధాత్ముడు సరిచేస్తాడు. ఆ రక్తములో మీరు శుద్ధులవుతారు. అప్పుడు దున్నబడిన భూమిలో విత్తనములు వేసినట్లు ఆశీర్వాదం అనే విత్తనములు కానివ్వండి, ఆరోగ్యమనే విత్తనములు కానివ్వండి, ఘనత, మంచి పేరు, వెళ్ళిన ప్రతి చోట విజయము, ఇలా ప్రతి కోణములో ఒక్కొక్క విత్తనము ఆ చోట వేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా వా, నీళ్ళు తాకపోతే ఉండలేవు నాయన. ఒకవేళ కలవ, నేను మీ తట్టు తిరుగుతాను. నేను మీ తట్టు తిరిగినప్పుడే మీ జీవితం అనేది దున్నబడుతుంది, సరిచేయబడుతుంది.
లేకపోతే బీడే బీడు పట్టుంటుంది. ఆ భూమిలో ముళ్ళ కంచెలు గచ్చపొదలే ఉంటాయి. అనగా ఒకని కుటుంబం, ఒకని జీవితం శాపంతో, రోగంతో, సమస్యలతో, అసమాధానంతో, కీడుతో చుట్టుముట్టబడుతుంది. ఆయన తట్టు తిరగాలి, తిరగాలి. ఆయన తట్టు తిరగటం అంటే ఆయన పక్షము వహించటము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాసిగా మారిన నీవే ఆయన తట్టు తిరగవలసిన అవసరం ఏర్పడింది. ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే ఏమవుతుంది? ఆయన మీ పక్షమున ఉండి మీ భూమి దున్నపడి మీ జీవితాలు సరిచేయబడి సమస్త విధములైన ఫలములతో కూడిన విత్తనములు నాటబడతాయి. మీరు ఫలిస్తారు, ఆశీర్వాదంగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, మరి మీ జీవితాలు దున్నబడి ఫలించి ఆశీర్వదించబడేలా మీరు ఆయన తట్టు తిరగాలి. అదే సమయంలో మీరు ఆయన తట్టు తిరిగేటప్పుడు ఎలా తిరగాలో బైబిల్ చెబుతుంది. చూడండి, జకర్యా మొదటి గ్రంథం 4వ వాక్యం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని ఆయన వైపు తిరుగుడని వారికి ప్రకటించబడినా కూడా వారు వినకపోయిరి. ఆయన మాటలు ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దయచేసి గమనించండి, ఆయన తట్టు తిరగవలసిన నీవు, నేను ఆయన బిడ్డని, ప్రభువు నాకు దేవుడై ఉన్నారని చెప్పుకుంటున్న నీవు, ఆయన పక్షము వహించాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఆయన పక్షమును నిలిచేటప్పుడు నీవు ఎలా ఆయన పక్షము చేరాలో చెబుతున్నాడు. మీ దుర్మార్గతను, సమస్త విధమైన దుష్ట ప్రవర్తనను మాని ఆయన వైపు తిరగండి. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. వారికి ప్రవక్తల ద్వారా కొన్ని పర్యాయాలు దేవుడే స్వయంగాను వారికి చెప్పారు. మీ దుర్మార్గతను మానుకోండి, అసహ్యమైన ప్రవర్తన మానుకోండి, సత్యముగా ప్రవర్తించండి, ఆశీర్వాదాన్ని కోరుకోండి, యథార్థవంతులుగా జీవించండి అని ఆయన చెప్పారు. అయినా మీ పితరులు వినలేదు, ఒక్కడు కూడా ఆ మాటలు ఆలకించలేదు. ఇదిగో ఈ కడవరి దినములలో దేవుని యొద్దకు వచ్చిన నీవైనను, నీ కుటుంబమైనను ఆయన వైపు తిరగండి. ఆయన పక్షముగా, ఆయన చెప్పినట్టుగా చేయండి. ఆయన వాక్యం వైపు మీ మనసుని మార్చుకోండి. మీ విశ్వాసమును ఆయన ఆజ్ఞల మార్గము వైపు మళ్ళించండి. ఆయన రాజ్యమును కూర్చి నిరీక్షణ కలిగి ఉన్నట్లు ఆయన వైపు తిరగండి. దైవ వాక్యం ఇదే బోధిస్తుంది. మీరు ఆయన వైపు తిరిగినప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఆయన పక్షమును నిలిచినప్పుడే మీలో అభివృద్ధి మొదలవుతుంది. మీరు ఆయన తట్టు చూసినప్పుడే ఆయన మీ పక్షమున మీ శత్రువులందరినీ తొలగించి మీకు నెమ్మది కలుగజేస్తారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాటలు మీరు, ఓ ఇశ్రాయేలీయులారా, మీ పితరుల వంటి వారై మీరు ఉండవద్దు. ఇంతకాలం వారిలాగానే మీరు కూడా ప్రవర్తిస్తూ వచ్చు. మీ పితరుల వంటి వారై మీరు ఉండవద్దు. మీ దుర్మార్గతను, దుష్టత్వమును పూర్తిగా విసర్జించండి. వారికి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, ఎంత ఆజ్ఞాపించినా వారు ఆలకించలేదు, వెచ్చలవిడిగా ప్రవర్తించారు. మీరు అట్టి వారై ఉండొద్దు. నా తట్టు మీరు తిరగండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. పితరులు ఏం చేశారండి? అసలు మన పితరులు ఎవరు? వాళ్ళు నడిచిన నడక ఎలాంటిది? వాళ్ళలాగా మీరు ఉండొద్దని పరిశుద్ధాత్ముడు మనకు బోధించుటకు కారణం ఏమిటి? మన పితరులు ఎవరో, వారు ఎలా ప్రవర్తించారో, వారికి ఏం జరుగుతూ వచ్చిందో అక్కడ రాసుకుని చదవండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 10 వాక్యములు. పరిశుద్ధాత్మ ద్వారా పురికొల్పబడుతున్న పౌలు సర్వమానవాళికి, ముఖ్యంగా సంఘమును ఉద్దేశించి, సంఘములో చేరిన ప్రతి విశ్వాసి ఇలా జాగ్రత్త పడమని మార్గోపదేశం చేస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఏదనగా, మన పితరులందరూ, ఇశ్రాయేలీయులందరూ, దేవుని ప్రజలుగా పుట్టిన అందరూ, దేవుని సేవించిన వారందరూ, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. మనం నిర్గమాకాండంలో చదువుతూ వస్తాం, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడైన యెహోవా తోడై ఉండి వారిని నడిపించారు అని. ఆమేన్. మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, వారందరూ మేఘములోను సముద్రములోను మోషే ద్వారా, మోషే ఎదుట బాప్తిస్మము పొందిరి. వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము తాగిరి. ఏలయనగా వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. అయినను వారిలో అనేకులు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి. ఎంత దురదృష్టకరమైన వార్త అండి. అనేకులు మేఘం కింద నివాసం ఉన్నారండి, సముద్రంలో పడి నడిచి వెళ్ళారండి. మేఘములోను సముద్రములోను మోషే ఎదుట మోషేతో కలిసి బాప్తిస్మం పొందారండి. వారిని వెంబడిస్తున్న బండలోనిదే తాగారండి. అనగా ఆ బండ ప్రభు అయిన క్రీస్తు యేసేనండి. క్రీస్తు యేసులోని ఆత్మీయ దాహము వారు తీర్చుకున్నారండి. అయినను వారిలో అనేకులు దేవునికి ఇష్టులుగా ఉండకపోయినందువలన సంహారము చేత సంహరించబడ్డారు. ఎంత భయంకరమైన మాటలండి.
సంహారకుని చేతిలో చిక్కి సంహరించబడ్డారు. ఈ రోజున మేము బాప్తిసం పొందాం, మేము పరిశుద్ధాత్మలో ఎగురుతున్నాం, మేము క్రీస్తు వాక్యం మాకు ఎరిగిన వారము, దేవుని పక్షాన మేము బ్రతుకుతున్నాం అని చెప్పుకుంటున్న నీ జీవితంలో నీ పితరులు జీవించిన జీవితపు అనుభవాలు కనబడుతున్నాయి చూడండి. ఈరోజున మీలో ఎంతమంది దేవునికి ఇష్టులుగా ఉన్నారండి? స్త్రీలారా, మీరు మీ భర్తలకు ఇష్టులుగా ఉన్నారా? ఒకవేళ మీ భర్తకు భార్యగా మీరు ఇష్టంగా ఉండవచ్చు. అయలారా, మీరు పురుషులుగా మీ భార్యకు మీరు ఇష్టలుగా ఉండొచ్చు, వీళ్ళు భర్తలకు ఇష్టలుగా ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టంగా ఉండొచ్చు, పిల్లల తల్లిదండ్రులకు ఇష్టమై ఉండొచ్చు, ఒకవేళ ఉండకపోవచ్చు. ఒక విశ్వాసిగా నీ ప్రవర్తన, నీ భక్తి జీవితము, నీ నడక, నీ మాటలు ఆయనకు ఇష్టమైనవిగా ఉన్నాయా? దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? దేవునికి ఇష్టమైన ఆలోచనలు చేస్తున్నావా? ఈరోజున చాలామంది తమకు అనుకూలమైన భక్తిని, తమకు నచ్చిన మార్గాన్ని ఏర్పరచుకొని తమకు నచ్చిన దారిలో బ్రతుకుతున్నారు తప్ప ఎంతమంది దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారండి? ఎంతమంది దేవుని దృష్టికి అనుకూలంగా తమ జీవితాలు మరల్చుకుంటున్నారండి? అనేకుల జీవితాలలో ఈరోజు దేవునికి ఇష్టంగా ఉండలేకపోవటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు మారు మనసు పొందావు, నిజమే మారు మనసు పొందావయ్యా. ఆయన నిద్రపోతున్నాడు. లేదు, మారు మనసు పొందావు, బాప్తిసం పొందానని అంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నానని అనుకుంటున్నావు. నిజంగా నువ్వు దేవునికి ఇష్టంగానే ప్రవర్తిస్తున్నావా? అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మీ పితరుల వంటి వారై మీరు ఉండొద్దు, వారు దేవునికి ఇష్టంగా ఉండలేదు, అందువలన సంహరించబడ్డారు. మీరైతే దేవునికి ఇష్టులుగా ఉండుటకు జాగ్రత్త పడదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వారు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారండి. దేవునికి ఇష్టంగా ఉండలేకపోయిన దానికి కారణం ఏమిటి? వారు ఎందుకు దేవునికి ఇష్టులై ఉండలేకపోయారు? ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారో తెలుసా? ఆ క్రింద మాటలు చదివితే, వారందరూ తినుచు త్రాగుచు లేచిది అని రాయబడి ఉన్నట్టుగా వారిలో కొందరు విగ్రహారాధికులై ఉండి, విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి అసహ్యులుగా కనిపించారు. ఒకసారి ఆలోచించండి, పేరుకి విశ్వాసులుగా కనబడుతున్న నీ జీవితంలో, మీ కుటుంబంలో ఎంతమంది మీరు దేవునికి ఇష్టులుగా ఉన్నారండి? ఎంతమంది విగ్రహారాధనలో ఉన్నారు? ఎంతమంది దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతున్నారు? నిన్ను నీవు పరిశీలించుకోవాలండి. విగ్రహము అంటే చేయబడిన బొమ్మ మాత్రమే కాదండి. విగ్రహము అంటే ఎక్కడో ఒక చోట ఉంచబడిన ఓ రాయో, ఓ చెట్టు, ఓ కుక్కో, పిల్లో కాదండి. విగ్రహము అనగానే దేవుని కంటే నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో. అనేకులు ఆదివారపు ఆరాధనలు మానేసి పెళ్లిళ్ళ చుట్టూ, ఫంక్షన్ల చుట్టూ తిరిగేవాడు, డబ్బు కోసం ఆ పని ఈ పని ఉందని పని వెతుక్కునేవాళ్ళు, సుఖభోగాలను కోరుకుంటూ బంధువులని, రక్త సంబంధులని, మా కులం, మా జాతి అని లోకంలో కలిసిపోయేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. ఈరోజు మా ఆయన చెప్పినట్టు వినకపోతే, ఆయన తెచ్చింది వండకపోతే నన్ను ఇంట్లోకి రానియడండి,
ఆమె ఆజ్ఞాపించింది, చేయకపోతే ఒకసారి అన్నం కూడా పెట్టదండి. ఈరోజు నా చాలామంది ఇవే కారణాలు చెప్తున్నారు. దేవుని వదిలి డబ్బును ప్రేమిస్తున్నావా? దేవుని దాటి బంగారాన్ని వెతుకుతున్నావా? దేవుని దాటి మంచి పేరుని, ఘనతను, లేక కులాన్ని, లోకాన్ని, లోకంలో ఉన్న సుఖభోగాలను వెతుకుతున్నావా? దేవుని ఘనపరచకుండా మనుషులు ఏమైనా అనుకుంటారేమో, లోకులు ఏదైనా అనుకుంటారేమో అని వారికి గురించి ఆలోచిస్తున్నావా? నీకంటే విగ్రహారాధికుడు మరొకడు లేడు. దేవుని దాటి ఆలోచించే నీవే విగ్రహారాధికుడవు. విగ్రహారాధికురాలు. దేవుని వాక్యం అంటుంది, మీ పితరుల్లో కొంతమంది విగ్రహారాధికులై ఉండి తమ పచ్చని జీవితాలను నశింప చేసుకున్నారు. వారంతటా వారే తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని బాగుపడే మార్గంలోకి మళ్లించుకుంటున్నావా? లేక విగ్రహారాధనలో నీవు పాలు పొంది నీ ఎదుట దేవుని వదిలేసి మరొకరిని ప్రతిష్ఠించుకొని దాని చుట్టూ తిరుగుతున్నావా? చాలామందికి దైవ భయం లేదు. విగ్రహారాధన ఎంత ప్రమాదమో తెలుసా అండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మన పితరులు విగ్రహారాధికులై ఉండి దేవునికి విరోధంగా పాపం కట్టుకొని నశించిపోయారు. అందుకనే వాక్యం అంటుంది, మీలో ఏ ఒక్కరూ విగ్రహారాధిక వైపు తిరగొద్దు, తిరగొద్దు. ఆ క్రింద వాక్యం చదివితే, వారిలో కొందరు వ్యభిచరించిరి. వారు వ్యభిచరించినందువలన ఒక్క దినమునే 23,000 మంది హతులైపోయారు. మీ పితరుల్లో కొందరు వ్యభిచారులై ఉన్నారు. ఓ విశ్వాసి, శరీర సంబంధమైన వ్యభిచారం గురించి మనం మాట్లాడుకోవటం కూడా వేస్తే, ఈరోజు గవర్నమెంట్ వాళ్ళే పని కట్టుకొని స్కూళ్ళల్లో కూడా ఈ చెడ్డ సంగతులను బహిర్గతంగా టీవీల్లో, పుస్తకాల్లో చూపిస్తున్నారు. రహస్యంగా జరగవలసిన వాటిని, గుప్తముగా దాచబడిన జ్ఞానాన్ని ఈరోజు పబ్లిక్ చేశారు ఈ పాపిస్టి జనులు. కొంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి దాన్నే నేర్చుకుంటున్నారు, దాని చుట్టే తిరుగుతున్నారు. శరీర సంబంధమైన వ్యభిచారం మితిమీరిపోయింది. దేవుని ప్రజలుగా ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో శరీర సంబంధమైన వ్యభిచారం కనబడకపోయినా ఆత్మ సంబంధమైన వ్యభిచారం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దేవుడు నిన్ను నియమించిన చోట ఉండకుండా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో బలపడకుండా, తృప్తి చెందకుండా, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడు నేను నడవమని చెప్పిన త్రోవలో నీవు నిలబడకుండా వేరొక వైపు నీవు అడుగులు వేస్తే ఆత్మ సంబంధమైన వ్యభిచారివి అని బైబిల్ హెచ్చరిస్తుంది. నిన్ను ఈ అన్న రాత్రి ఏ వ్యాపారానికి పోయాడంట? నిద్రపోతూనే ఉన్నాడు. శోధిస్తున్నారండి, శోధిస్తున్నారండి. తాగుపోతాడు వాడు, ఎవరు చేసుకున్న భర్త అండి. అతను విగ్రహారాధికుడు, వ్యభిచారి. నువ్వు భక్తి కలిగిన దానివి. ఆయన నిన్ను అంటాడు, నీ దేవుడు అంటే నాకు ఎందుకు కష్టం వచ్చింది, నీ దేవుడు ఏం చేశాడని ఆయన అడుగుతాడు. ఆడ అవిశ్వాసి కనుక ప్రార్థన చేసుకుని నీ విశ్వాసం ఏమైంది? నీ ప్రార్థనలు కూడా నువ్వు అట్లనే శోధించాలా దేవుణ్ణి? ఆ రోజు సైతాన్ గారు వచ్చి యేసుప్రభుని శోధించినట్టు నువ్వు కూడా శోధిస్తావా?
నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు బలపరచాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ కుటుంబానికి ఎప్పుడు కంచె వేయాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు స్వస్థపరచాలో ఆయనకు తెలుసు. నీకు ఎప్పుడు విలువనివ్వాలో ఆయనకు తెలుసు. నీ ఇంట శుభకార్యములు ఎప్పుడు జరిగించాలో, నువ్వు చేస్తున్న పనిలో నిన్ను ఎప్పుడు అభివృద్ధిలోకి తేవాలో ఆయనకు తెలుసు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దానికి ఒక సమయం ఉంది. నువ్వు దేవుడు అయితే ఇప్పుడే ఊడిపడాలి కొండ. ఏమిటండి ఈ ప్రార్థనలో? దేవుణ్ణి శోధించకూడదు. నువ్వు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతున్నప్పుడు నీ అవసరములన్నీ ఆయన తీరుస్తారు. నీకేమేమి కావాలో నిన్ను బాగు చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను గణపరచుటకు ఆయన చింత కలిగి ఉన్నాడు. ఆయన మీ కొరకు చింతిస్తున్నారు. మీరు ఆయన శోధించడం ఎందుకు? ఆయన దృష్టికి యథార్థముగా నీవు ప్రవర్తించగలిగితే, ఆయన దృష్టికి నీతిని అనుసరించి నువ్వు నడిస్తే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని రాసు. ఆమే. హల్లెలూయా. మీ పితరుల్లో అనేకులు ప్రభువుని శోధించారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది? మనం మళ్ళీ వెనక్కి తిరుగుదాం రండి అని శోధించారు. పాడైపోయారండి. వాక్యం అంటుంది, మీ పితరుల వంటి వారై మీరు ఉండవద్దు. దేవునికి స్తోత్రం. ఆ కింద మాట చదువుకుంటే, వారిలో అనేకులు సణిగి సంహారకుని చేతులు పడి నశించిపోయారు. దేవుడు ఆశీర్వదిస్తానన్న ఎప్పుడయ్యా నువ్వు ఆశీర్వదించేది? దేవుని మీద సనగటమే, దేవుని మాట్లాడింది విశ్వాసంతో కాదు, సనగటం. ఎవరైనా భోజనం వడ్డిస్తుంటే భోజనం వడ్డించేవాడి మీద సనగటమే, ఎవరైనా అంత పరిచర్య చేస్తుంటే వాళ్ళ మీద సనగటమే, ఎవరన్నా నీకు ముందొచ్చి కూర్చుంటే వాళ్ళ మీద సనగటమే. పాస్టర్ నీకు చెప్పాడు కానీ నవ్వు చెప్పాడా? నేను రా అంటే ప్రతి ఒక్కడికి పాస్టర్ గారు ఫోన్ చేస్తూ కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు ప్రార్థన చేసుకో, అమ్మా నువ్వు అంత అన్నం తిను, బాబు చేయి కడుక్కో, అమ్మా మూతి తుడుచుకో, ప్రార్థన ఫోన్ చేసి చెబుతుంటాడు పాస్టర్. ఇంక వేరే పని ఏముంటుందండి పాస్టర్? మీకు ఎవరికైనా ఒక మాట సేవకుని ద్వారా సంఘంలో నుంచి వినబడితే నలుగురు, అమ్మో దేవుడు ఇలా చెప్పారు, సంఘంలో ఇలా ప్రకటించబడింది, సేవకుడు ఇలా చెప్పాడని నలుగురు మాట్లాడుకొని అందుకు సిద్ధపడాలి. ఈరోజు అది లే, ఎవరి కాళ్ళే ఇండిపెండెంట్. ప్రతిదానికి సనగటం. సనుగుళ్ళు సంశయాలు మీ పితరులు కలిగి ఉన్నారు. అందుకే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మీరు అలాంటి వారై ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14 మొదటి నుండి 3 వాక్యాలు చదివితే, ఇప్పుడే మనం యెహోవా తట్టు తిరుగుదాం, మన పాపములు విడిచిపెట్టి ఆయన ఎదుట క్షమాభిక్ష కోరుకుందాం అనే మాటలు అక్కడ కనబడతాయి. ఆయన తట్టు తిరగాలి. అనేకుల జీవితాలలో దేవుని వాక్యము ఏమని చెప్తుందో తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు చెప్తే, ఈ జనులు అంటున్నారు, దేని విషయంలో మీ తట్టు తిరగాలయ్యా? వాక్యం ఇలా అంటుంది, మనుషులందరూ నా ఎదుట దొంగిలుచునే వస్తున్నారు. వీరందరూ శాపగ్రస్తులు. మలాకి గ్రంథం 3 అధ్యాయంలో ఈ మాటలన్నీ కనబడతాయి.
మనుషులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే వస్తున్నారు, వీరందరూ శాపగ్రస్తులు. మీ పితరుల్లో అనేకులు ఇలా దొంగతనం చేసి దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించి, దేవుడిచ్చిన ఆనందాన్ని దొంగిలించి, దేవుడిచ్చిన కుటుంబాన్ని దొంగిలించి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దొంగిలించి. దాని అర్థం ఏమిటి? దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే ప్రార్థన చేయటం మాని టీవీ ముందు కూర్చొని కాలక్షేపం చేశావు, సమయాన్ని దొంగిలించినట్టేగా. దేవుడు నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలను ఇచ్చాడు, ఒక బిడ్డ ద్వారా అయినా దేవుని పనికి సహకారంగా ఉండవో. ముగ్గురు సంపాదించాలి, ముగ్గురు తాగుబోతుల వారి, ముగ్గురు లోకంలో తిరగాలి, వాళ్ళ చుట్టూ నువ్వు తిరగాలి. దేవుడిచ్చిన బిడ్డలను దొంగిలించినట్టేగా, దేవుడిచ్చిన సంపదని దేవునికి ఇవ్వాలి. పాత నిబంధనలో దశమ భాగం గురించి రాసుంటే క్రొత్త నిబంధనలో యేసుప్రభు అంటాడు, దానిని మానక న్యాయముగా ప్రవర్తించుట, నీతిని అనుసరించి నడుచుట, పవిత్రంగా జీవించటం అలవాటు చేసుకోవాలి. ఇది యేసుప్రభు మాట. శాస్త్రులు పరిచయాల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. ఇది ప్రభువు బోధ. ప్రియులారా, ఆయన తట్టు లేక ఆయన పక్షమున మీరు తిరిగితే ఈ చెడును విసర్జించాలి. ఆయన వైపు మీరు తిరిగితే ఆయన మీ పక్షమున నిలిచి మిమ్మల్ని ఆశీర్వదించటం మొదలు పెడతారు. చేతులు చాపి హల్లెలూయా అనండి. సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడే ఆయన మీ పక్షమున నిలుచునుగాక, ఆయన మీ పక్షమున కార్యము మొదలు పెట్టునుగాక, మీ పక్షమున శత్రువును గద్దించునుగాక, మీ పక్షమున రోగానికి ఆగ్రహించునుగాక, మీ పక్షమున పేదరికాన్ని తొలగించునుగాక. మీరు ఆయన పక్షమున నిలబడితే ఆయన మీ పక్షాన నిలుస్తారు. అప్పుడు మీరు దున్నబడి విత్తబడతారు, మీరు ఆనందంగా ఆశీర్వాదంగా జీవిస్తారు. ప్రభు తన మాటలు మీ హృదయాలలో స్థిరపరిచి ఆ విధముగా జీవించుటకు సహాయము చేయునుగాక. పరిశుద్ధాత్ముడు మీ నడుము కట్టునుగాక. అందరూ మోకరించి చేతులు పైకెత్తండి, అందరూ కనులు మూయండి. ఉన్న చోటనే చేతులు చాపి కనులు మూసి, ప్రభువా మీరు సెలవిచ్చిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ పూట మీ ఆలోచన మాకు వినిపించినందుకు వందనములు నాయన. మీ వాక్యము మా జీవితములకు మార్గ ఉపదేశములు చేసినందుకు స్తోత్రం నాయన. మీ మాటలన్నిటిని బట్టి స్తోత్రములు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, అందరూ చెప్పాలి. స్తోత్రమే సరే. ఆ రోజు యెరూషలేములో జరిగిన పరిస్థితులను చూసి కాల్చబడి పొగతో నింపబడి శత్రు సైనికులు అడుగులు వేస్తుంటే బాధతో పోగొట్టుకున్న ఇశ్రాయేలును చూసి యిర్మీయా ద్వారా ప్రభు పలికించిన మాట, ఇకనైనా మనము యెహోవా తట్టు తిరుగుదాం, మన మార్గములను సరిచేసుకుందాం, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును తిప్పుదాం, మన చేతులు ఆయన వైపే ఎత్తుదాం. ఆయన మాటలు ఆలకించిన సహోదరుడా, సహోదరి, ఇప్పుడే నీ ప్రవర్తన మార్చుకుంటూ యెహోవా తట్టు నీవు తిరగాలి. సకల విధములైన దుష్టత్వమును మాని అబద్ధమును అసహ్యమైన ప్రవర్తనను దొంగతనమును చెడ్డ ఆలోచనలు మాని శరీర క్రియలు మాని దేవుని తట్టు తిరగాలి. దేవుని మార్గముల తట్టు మనసు తిప్పుకోవాలి. తీర్మానం చేసుకోండి, ఇన్నాళ్ళు మనుషులు తట్టు తిరిగానయ్యా,
మనుషులను సంతోషపెట్టాలని, లోకమును సంతోషపెట్టాలని, శరీరాన్ని సంతోషంగా ఉంచుకోవాలని వారి పక్షానే బతికానయ్యా. ఈరోజు నీ మాటలు విన్నాను యేసయ్యా, ఇక మీదట నీ తట్టు నేను తిరుగుతున్నానయ్యా. అన్యాయస్తులతో నేను కలవనయ్యా, అక్రమము చేయి వారితో నేను కలవనయ్యా, పాపుల మధ్య నిలవనయ్యా, అబద్ధములు మానుకుంటానయ్యా, దొంగతనము చేయాలయ్యా. మా పితరులు సణిగినట్లు శోధించినట్టు నేను జీవించనయ్యా, విగ్రహారాధన వైపు తిరగనయ్యా. ఎవరికి వారే ఒక తీర్మానం చేసుకు, శరీర సంబంధమైన వ్యభిచారం, ఆత్మీయమైన వ్యభిచారం నాకు వద్దయ్యా, పవిత్రంగా బ్రతుకుతాను ప్రభు, ఇప్పుడే నీ వైపు తిరుగుతున్నాను. ఆ రోజు మోషే ఇశ్రాయేలీయులను పిలిచినట్లు యెహోవా పక్షమున ఉన్నవాడు ప్రభు వైపు తిరగండి. సమస్త శాపము యేసు నామమున రోగమును దాని ముళ్ళును ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో విరిచివేశాడు. ఏ రోగమా, యేసు నామమున తొలగిపో. అందరి చేతులు చాపి నేను మీ తట్టు తిరుగుచున్నానయ్యా, మీరు నా పక్షమున ఉండండి అయ్యా, నా కుటుంబం పక్షాన ఉండండి అయ్యా, నా ఇంటి వారి పక్షాన నిలబడండి అయ్యా, నన్ను బలపరచయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా బలహీనతలు క్షమించయ్యా, మీ వాక్యము నాకు అనుగ్రహించయ్యా. అడగండి అడగండి. నేను మనుషుల తట్టైనను, పాపము తట్టైనను, లోకము తట్టైనను తిరగలయ్యా, కులమతాలు నాకు వద్దయ్యా, ప్రభు మీ తట్టు నేను తిరుగుతున్నాను, నా పక్షాల మీరు నిలవండి. ప్రేమ గల తండ్రి, మీ సన్నిధి కూడివచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని వాగ్దానంతో కూడిన మీ మాటను ఈ నెల ఆఖరి ఆదివారం మీరు అందించినందుకు స్తోత్రం. మరొక క్రొత్త నెలలో ప్రవేశించక మునిపే ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనను సరిచేసుకొని, తమ మార్గములను సరిదిద్దుకొని, తమ అలవాట్లు చూపులు మానుకొని మీకు ఇష్టలుగా ఉండునట్లు, మీ పక్షమును నిలవగలిగేలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సహాయం అందించాయి, ఆశీర్వదించమని సెలవాయను గనుక. మీ దాసునిగా చేతులెత్తి బిడ్డలను ఆశీర్వదిస్తున్నా, ఆశీర్వదించయ్యా. వ్యాధి బాధల నుంచి ఇప్పుడే ఒక్కొక్కరిని విడిపించండి నాయన. పరిశుద్ధాత్మదేవా, ప్రతి వారిని మీరు ముట్టండి, స్వస్థత కలుగు చేయండి, పేదరికం తొలగిపోనట్లు ఆజ్ఞాపించండి, సమాధాన సంతోషములతో నింపండి, మీ సన్నిధిలో ఆనందంగా బ్రతకటం మీకు సాక్షులుగా ఉండగలిగేలా సహాయించి, మీ తట్టు తిరిగి మీ జీవిత దినములు దున్నబడటం వలన పరసంబంధమైన విత్తనములు వేయబడేలా, ఫలించి అన్ని రంగాలలో వర్ధిల్లేలా ప్రతి బిడ్డకు సహాయించి అట్టి మనసు దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సమాధానము సన్నిధి కుడి వచ్చిన ఒక్కొక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక, ఆమేన్.
హల్లెలూయా.